హలో ఏంట్రా ఏంటి అర్జెంటుగా ఫోన్ చేయమన్నావు కొంపదీసి కుడి నీళ్ళలో పడ్డావా ఏంటి అయినా కుడితి నీళ్ళలో పడినా క్రైస్తవుల కుటుంబంలో పడినా రెండు ఒకటే లే అందులోనూ ఉండలేము అక్కడి నుంచి బయటికి రాలేము సరే చెప్పు ఏంటో ఏంటి క్రైస్తవ సంఘాలన్నీ కలిసిపోయాయా సేవకులందరూ ఏకమైపోయారా నో 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 అలా జరగకూడదే అలా జరగకూడదని ఇన్ని రోజులు కష్టపడ్డాను భంగపడ్డాను బోర్లా పడ్డాను దొర్ల పడ్డాను అలా జరిగితే నాకే నష్టం అర్జెంటుగా మన వాళ్ళందరిని పిలువు సాతాను శీతాకాల సమావేశాలు ఏర్పాటు చెయ్యి వచ్చారా అందరూ అసలు మిమ్మల్ని ఎందుకు పిలిచానో తెలుసా అంటే మేము చేసిన పనికి మాకు సన్మానం చేస్తారా గురువుగారు సన్మానం కాదురా రే సమాధి చేస్తాను సమాధులపైన ఉండే సెలవులన్నీ తీసేసి ఊర్లో క్రైస్తవు లేకుండా చేశానని చెప్పావు నా ఆశల్ని మాడిపోయిన దోషగా చేశావు నీకు సన్మానం చేయాలా సరే ముఖ్యమైన విషయం ఏంటంటే చెప్పేది శ్రద్ధగా వినండి అసలు మనం ఏ కాలంలో ఉన్నామో తెలుసా శీతాకాలంలో ఉన్నాము ఎవరది సీరియస్నెస్ తెలియకుండా సిల్లీగా మనము అంత్యకాలంలో ఉన్నాము అంటే మనకు తీర్పు దగ్గర పడుతుందన్న మాట అందుకే మీకందరికీ టార్గెట్ ఇవ్వాలనుకుంటున్నాను గురువుగారు గురువు టార్గెట్ ఇచ్చే బదులు బెషిట్ ఇవ్వండి చలికి తట్టుకోలేకుండా వణుకుతున్నాం క్రైస్తవులందరూ ఏకమైపోయారని నేను వణుకుతా ఉంటే నువ్వు చలికి వణుకుతున్నావా సైతాన్ అబ్బో ఈయన పెద్ద సంఘ కార్యకర్త నన్ను సైతాన్ అంటున్నాడు ఈయన పెద్ద సైతాను నాకు తెలిసి ఎవడో ఈయన్ని ప్రార్థనలు పబ్జీ అన్నట్టున్నాడు అందుకే ఆ కోపాన్ని మాపైన చూపిస్తున్నాడు చూడండి మనకు ఉన్న సమయం తక్కువ ఈ క్రైస్తవులు సంఘాలు సేవకులు ఐక్యంగా ఉండకూడదు అంటే దీనికి ఏం చెయ్యాలి ఎవరైనా సలహా చెప్పండి నా దగ్గర ఒక ఐడియా ఉంది గురువుగారు వెరీ గుడ్ చెప్పరా సోమరి అంటే వాళ్ళు ఏకంగా ఐక్యంగా ఉండకుండా ఉండాలంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు పోసుకోకుండా ఆపాలి మనం అప్పుడు ఆ వాసనకి ఎవరు ఒకరితో ఒకరు కలవరు ఐక్యంగా ఉండలేరు ఎలా ఉంది ఐడియా వేయ్ సోమరి నువ్వు నీళ్ళు పోసుకోవని అందరూ అలాగే ఉంటారా కూర్చో కుచ్చో దగ్గరికి రావద్దు నీ దగ్గరే వాసన వస్తుంది ఇంకా ఇంకా ఎవరైనా ఉంటే చెప్పండి నేను చెప్తాను గురువుగారు ఆ చెప్పరా గర్వం ఎంత దేవుని బిడ్డలైనా దేవుని సేవకులైనా దేవుని దూతలైనా గర్వంతోనే పతనం అవుతారు వారిలో ఎవరికి కూడా కలిసి ముందుకు వెళ్దామనే ఆలోచన లేకుండా చేయాలి అందరినీ గర్వంతో నింపేయాలి ఎలాగంటే నా సంఘము నా మినిస్ట్రీస్ నా విశ్వాసులు నా బోధ ఇలా వారి జ్ఞానాన్ని మనం భ్రమపరచాలి వారి బోధను మనం భ్రమపరచాలి వారి మనస్సును మనం భ్రమపరచాలి ఇలా చేస్తే అస్సలు ఐక్యంగా ఉండలేరు ఉండరు కూడా షబాష్ గర్వం మంచిగా చెప్పినవరా నాదే విజయం నాదే విజయం ఏ క్రైస్తవ సంఘాలు క్రీస్తు సంఘంగా మారనంత వరకు నాదే విజయం ఈ డినామినేషన్లో ఉన్నంత వరకు నేనే డామినేట్ చేస్తాను